తమ్ముడు ఒక్క నిమిషం ఆగండి, కళ్ళు నా వైపు చూస్తున్నారు, మీరు ఆగండి. ఆగన్న, మాట అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పనండి. చెప్పకూడదా నేను సమాధానం? రెండు నిమిషాలు ఊపిపట్టు స్వామి. మీరు ఆగాలమ్మా, మైక్ ఎరుగుతుంది. తమ్ముడు మీరు కూర్చోండి, నన్ను మాట్లాడనీయండి దయచేసి. మీ ఒక్కరి వల్ల మొత్తం మీటింగ్ డిస్టర్బ్ అవుతుంది. మీరు కూర్చోండి, కూర్చోండి అమ్మా. ఆవేశంగా ఉన్నాడు తమ్ముడు, కూర్చోండి. ఆనాడు బ్రిటిషర్ల పైన పోరాడిన మొత్తడి అలానే ఎన్నాళ్ళని హైదరాబాద్, బెంగళూరు, చెన్నైకి వెళ్తాం. ప్రతి నిరుద్యోగుడికి ఉద్యోగ ఉపాధి కల్పించే బాధ్యత మనందరం కలిసి తీసుకోవాలి. మీరు మీ దగ్గర నుంచి ప్రశ్నలు తీసుకున్నాక వచ్చా. మైనారిటీ సోదరుల్లో నిరుపేదకం అనేది చాలా ఉంది. తెలుగుదేశం పార్టీ లక్ష్యం ఒకటే, కులం మతం ప్రాంతం అతీతంగా తెలుగు వాళ్ళు ఎక్కడున్నా అన్ని రంగాల్లో నంబర్ వన్ ఉండాలి. అందుకే ఆనాడు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గేసి నందమూరి తారక రామారావు గారు మా మైనారిటీ సోదరుల కోసం భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మైనారిటీ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. అన్న ఎన్టీఆర్ని ఆదర్శంగా తీసుకుని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు హైదరాబాద్లో హజ్ హౌస్ కట్టారు. సీఏ చట్టాన్ని నేను చదివాను, మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. సిబిఎన్, మీరు వాడే ఫోన్లు తయారు చేసే షామీ రాయలసీమకు తీసుకొచ్చింది ఎవరు? సిబిఎన్. ఇలా చెప్పుకుంటా పోతే వందల కొద్ది పరిశ్రమలు తీసుకొచ్చాం. సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం అందరికి ఘనస్వాగతం. మీరు వచ్చినారికి మాకు సంతోషము. అది కాదన్న, ఈ రోజు వైసీపీ పార్టీలో ఉంది. ప్రశ్న ఏంటన్నా? వాలంటరీ అన్నా, మీరు ప్రభుత్వం వస్తే రేపు వాలంటరీ తీస్తా అంటున్నారు, అది నిజమా కాదన్నా? వాలంటరీ వేతనం కానీ సరిపోవడం లేదు. మీ ప్రభుత్వం వస్తే వాలంటీర్లకు 10,000 చేయాలన్నా? చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ స్పష్టమైన హామీ ఇచ్చారు, వాలంటీర్ వ్యవస్థని మేము కొనసాగిస్తాం. తమ్ముడు ఒక్క నిమిషం ఆగండి, కళ్ళు నా వైపు చూస్తున్నారు, మీరు ఆగండి. ఆగన్న, మాట అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పనండి. చెప్పకూడదా నేను సమాధానం? రెండు నిమిషాలు ఊపిపట్టు స్వామి. మీరు ఆగాలమ్మా, మైక్ ఎరుగుతుంది. తమ్ముడు మీరు కూర్చోండి, నన్ను మాట్లాడనీయండి దయచేసి. మీ ఒక్కరి వల్ల మొత్తం మీటింగ్ డిస్టర్బ్ అవుతుంది. మీరు కూర్చోండి, కూర్చోండి అమ్మా. ఆవేశంగా ఉన్నాడు తమ్ముడు, కూర్చోండి.